गुड मॉर्निंग चिल्ड्रन नमस्ते मन विनायक चवती पाठ प्रारंभ मरको भागा मल्ल चुक निेक विनायकन या जननम गुरी चुक एटी पार्वतीदेवी स्नान पिंड तो बोमी दाखी प्राणम पोसी आ बालुण्णि बोम दपला उचिंदी परमशिवुडु गजासुरुनि संहरिंचि कैलासगिरिकि चेरुकुन्नप्पुडु आ बालुडु लोनिकि वेल्लकुंडा अड्डगिंचिनंदुकु शिवुडु कोपगिंचि तन त्रिशूलंतो आ बालुनि तलनु नरिकेसाडनि चेप्पुकुन्नां कदा। पार्वतीदेवी आवेदन चूसी आ यॊक्क गजासुरुडि यॊक्क शिरसुनु तीसुकोच्चि विनायकुडिकि पेट्टि मळ्ळी विनायकुनिकि జీవం పోసాడు పరమేశ్వరుడు। ఆ విధంగా వినాయకుని యొక్క జననం జరిగింది। మరికొంత కాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు। అనింద్యుడు అనే భూషిక రాజుని గజాననుడు వాహనంగా చేసుకున్నాడు। మయూరాన్ని అంటే నెమలిని వాహనంగా కుమారస్వామి చేసుకున్నాడు। ఇద్దరూ కూడా ఆటపాటలతో కైలాసగిరంతా ఎంతో ఆనందంగా తిరుగుతూ పెరిగి పెద్దవారయ్యారు అని చెప్పేసరి మనం చెప్పుకున్నాం కదా। ఈరోజు గజాననుడు విఘ్ననాయకుడు ఎలా అయినాడు, పరమేశ్వరుడు వినాయకునికి కుమారస్వామికి పెట్టినటువంటి పరీక్ష ఏమిటి, ఆ పరీక్షలో ఎవరు నెగ్గారు ఎలా నెగ్గారు అన్న విషయాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం। ఒకనాడు దేవతలంతా పరమశివుని దగ్గరికి వచ్చి మానవ సమస్యలు తీర్చడానికి మాకు ఒక నాయకుడు కావాలి అని అడిగారు। మాకు ఒక నాయకుడిని తెలియజేయండి, సూచించండి అని అడిగారు। సమస్యలు అంటే ప్రాబ్లమ్స్ అన్నమాట। మనందరికీ ప్రాబ్లమ్స్ వస్తుంటే మనం మన దగ్గరలో ఉన్న నాయకులకి వారి సమస్యలు ఎలా చెప్పుకుంటాం కదా, అలాగే అన్నమాట। దేవతలు శివుడి దగ్గరికి వచ్చి వారి సమస్యలు పరిష్కరించుకోవడానికి శివుణ్ణి అలా అడిగేసరికి శివుడు వారి కుమారుల్లో ఒకరిని నాయకుడిని చేయాలనుకున్నాడు। అప్పుడు గణేశుణ్ణి కుమారస్వామిని పిలిచి వారిద్దరికీ ఒక పరీక్ష పెట్టాడు। ఆ పరీక్షలో గెలిచిన వారు గెలిచిన అంటే ఆపోజిట్ ఓడిన గణనాయకుడు అవుతాడు అని చెప్పాడు। వెంటనే శివుడు పార్వతి పిల్లలిద్దరినీ పిలిచి కుమారులారా మీరిద్దరూ ముల్లోకాలలో, ముల్లోకాలు అంటే మూడు లోకాలు, మూడు లోకాల్లో ఉన్నటువంటి అన్ని నదుల్లో, నది అంటే వాహిని అని అర్థం, అంటే 3,50,00,000 నదులు ఉన్నాయన్నమాట మొత్తం మూడు లోకాల్లో। ఈ 3,50,00,000 నదుల్లో స్నానం చేసి ఎవరైతే ముందుగా ఈ కైలాసగిరి చేరుకుంటారో వారే గణనాయకుడు అవుతాడు అని చెప్పాడు। గణనాయకుడు అవడం అంటే గణాధిపత్యాన్ని సేకరించడం అన్నమాట, అంటే ప్రమద గణాలన్నిటికీ కూడా నాయకుడు కావడం అన్నమాట, లీడర్ అవడం। తండ్రి మాటలు అలా పూర్తి అయినాయో లేదో కుమారస్వామి వాహనం ఏంటది నెమలి, తన వాహనమైన నెమలి మీద ఆతృతతో తొందరగా ఆకాశంలోకి ఎగిరిపోయాడు। ఆకాశం మీనింగ్ ఏంటి, గగనం, ఆతృత అంటే తొందరగా। అలా ఆకాశంలోకి ఎగిరిపోయిన కుమారస్వామిని చూసి చిన్న ఎలుక వాహనం కలిగినటువంటి వినాయకుడు మాత్రం కుమారస్వామితో ఎలా పోటీ పడాలో తెలియక ఆలోచనతో అలా ఉండిపోయాడు। ఆలోచన అంటే అనాలోచన, ఆపోజిట్, ఎందుకంటే కుమారస్వామి వాహనం నెమలి, అది పక్షి కదా, అదే వినాయకుని వాహనం ఎలుక, అది నేల మీద నెమ్మదిగా పోతుంది అందుకన్నమాట। అప్పుడు గణేశుడికి ఒక చక్కని ఉపాయం తట్టింది, ఉపాయం ఆపోజిట్
అపాయం. వెంటనే దగ్గరలో ఉన్న ఒక నదికి వెళ్ళి చక్కగా శుచిగా స్నానం చేసి ఆ నదీ జలాలను తీసుకొచ్చి తల్లిదండ్రులకు పాదాలకు కడిగి వారిని నమస్కరించి నారాయణ మంత్రాన్ని జపిస్తూ, అంటే నారాయణ మంత్రము అంటే ఓం నమో నారాయణాయ నమః అన్ను జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. అంటే ఏకకాలంలోనే, అంటే ఒకే సమయంలో అటు నారాయణుని స్మరిస్తూ ఇటు తల్లిదండ్రులను చుట్టూ ప్రదక్షిణం చేయడంతో ముల్లోకాలలో ఉన్న 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన ఫలితం వినాయకునికి లభించింది. ఇక్కడ నెమలి వాహనంపై వెళ్ళిన కుమారస్వామి ఏ నదిలో స్నానం చేయడానికి వెళ్ళినా నది వాహిని అక్కడ వినాయకుడు స్నానం పూర్తి చేసుకొని రావడం కనిపించాడు. ఎంతో వేగంతో వెళ్ళిన కుమారస్వామి అలసి సొమ్మసిల్లి చివరికి కైలాసం చేరుకున్నాడు. అప్పటికే గణేశుడు కైలాసంలో ఉండడం చూసిన కుమారస్వామి అవాక్కయ్యాడు. అవాక్కవడం అంటే ఆశ్చర్యపోవడం. ఎలా వచ్చాడు? అన్నకన్నా ముందే నేనే వెళ్ళాను కదా, ఇంత తొందరగా కైలాసగిరి ఎలా చేరుకున్నాడు అని ఆశ్చర్యపోయాడు అన్నమాట. నిజం తెలుసుకున్న కుమారస్వామి గణేశుని దగ్గరకు వచ్చి, సోదరా, నీ శక్తియుక్తులు నేను గ్రహించలేకపోయాను. శక్తియుక్తులు అంటే నీ బలం, నీ తెలివితేటలు, వీటిని నేను తెలుసుకోలేకపోయాను నువ్వింత గొప్పవాడవని. సమస్యలు పరిష్కరించడానికి విఘ్నరాజువు కాదగిన అర్హత నీకే కలదు. అర్హత ఆపోజిట్ అనర్హత అని సోదరుని క్షమించమని వేడుకొని కౌగులించుకున్నాడు. అలా వినాయకుడు గణనాయకుడయ్యాడు. గణాలన్నింటికి కూడా, ప్రమద గణాలన్నింటికీ కూడా నాయకుడయ్యాడు కాబట్టి వినాయకుడిని గణనాయకుడు అని పిలుస్తారు. అంటే విఘ్నరాజు అంటే విఘ్నాలు అంటే ఆటంకాలు. మనం ఏ పని మొదలుపెట్టినా మనకి ఆ పనికి ఎటువంటి విఘ్నం కాకుండా, కలగకుండా, ఆ పనికి ఆటంకం కలగకుండా మొదటగా ఎవరికి పూజ చేస్తాం? వినాయకునికి పూజిస్తాం. వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు కాబట్టి గణేశుడిని వినాయకుడు అని కూడా అంటారు. ఇలా గణేశుడు విఘ్ననాయకుడైన రోజు పుట్టినరోజు భాద్రపద చతుర్థి కాబట్టి ఆనాడిని గణేష్ చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధి ఆపోజిట్ అప్రసిద్ధి. అందుకే వినాయక చవితి పండుగ ఎంతో విశేషంగా జరుపుకుంటున్నాం. చిల్డ్రన్, ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ని ఒకసారి చూద్దాం. ఈ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్లో నామవాచకాలు, సర్వనామాలు గుర్తించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనం ఇంతకుముందు గత పాఠాలలో నామవాచక సర్వనామాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు వాటిని ఎలా గుర్తించాలో మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. క్రింది వాక్యాలలో నామవాచక పదాల కింద గీత గీయండి అని చెప్పేసి అన్నారు. మొదటిది గోపి హైదరాబాదుకు వెళ్ళాడు. దీనిలో నామవాచకాలు గోపి, హైదరాబాద్. 2, కుక్క విశ్వాసం గల జంతువు. కుక్క, జంతువు, ఇవి 2 నామవాచకాలు. 3, గీత, రాధ, ఫాతిమా, రజియాలు సినిమాకు వెళ్ళారు. దీనిలో నామవాచకాలు గీత, రాధ, ఫాతిమా, రజియా, సినిమా, ఇవన్నీ కూడా
నామవాచకాలే. నాలుగు, గోదావరి నది తెలంగాణలో ప్రవహిస్తున్నది. దీనిలో గోదావరి నది తెలంగాణ ఇవి నామం. తర్వాత క్రింది వాక్యాలను చదవండి, గీతకేసిన పదాలను చూడండి అని ఇచ్చారు. దీనిలో లక్ష్మి తెలివైన బాలిక, ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతుంది. లక్ష్మి నామవాచకం, ఆమె నామవాచకాన్ని బదులుగా ఆమె, ఆమె అంటే ఎవరు? లక్ష్మి. కాబట్టి ఇది సర్వనామం. పై వాక్యంలో లక్ష్మి నామవాచకం, ఆమె అనే పదానికి లక్ష్మికి బదులుగా వాడాం కాబట్టి అది సర్వనామం అన్నమాట. క్రింది వాక్యాలను పరిశీలించి సర్వనామాలను గుర్తించి గీత గీయండి. మొదటిది, రహీం బడికి వెళ్ళాడు, అతడు పరీక్ష రాశాడు. ఇక్కడ సర్వనామం ఏంటి? అతడు. రెండు, అనిత పొలానికి వెళ్ళింది, ఆమె వరి పైరు కోసింది. సర్వనామం ఆమె. మూడు, పిల్లి పాలు తాగింది, అది బయటికి వెళ్ళింది. అది అంటే ఎవరు? పిల్లి. సర్వనామం అది. నాలుగు, రవి కాన్ జాన్లు కలిసి ఊరికి వెళ్ళారు, వాళ్ళు అక్కడ బట్టలు కొన్నారు. వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, రవి కాన్ జాన్ ముగ్గురు కదా, కాబట్టి ఆ ముగ్గురికి పేరుకు బదులుగా వాళ్ళు అనేది పదం వచ్చింది. కాబట్టి వారు అయినా వాళ్ళైనా ఆ పదం సర్వనామ పదం అన్నమాట. ఈ విధంగా నామవాచకాలు, సర్వనామాలు గుర్తించి చిల్డ్రన్ ఇప్పటి వరకు కూడా పాఠాన్ని చక్కగా విన్నారు కదా. వినాయకుడు ఏ విధంగా గజాననుడు అయ్యాడో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ క్లాస్లో మనము వినాయక చవితి పండుగను ఎలా జరుపుకుంటాము, మన హైదరాబాద్ నగరంలో వినాయక చవితి పండుగ ఏ విధంగా జరుపుకుంటారో తెలుసుకుందాం. ఇప్పుడు ఒకసారి అర్థాలను చూడండి. ఎలుక మూషికము, విఘ్నాలు ఆటంకాలు, నెమలి మయూరం, ఆకాశం గగనం, ముల్లోకాలు మూడు లోకాలు. వ్యతిరేక పదాలు, గెలుపు ఓటమి, అర్హత అనర్హత, ప్రసిద్ధి అప్రసిద్ధి. ఈ విధంగా అర్థాలు, వ్యతిరేక పదాలు, వచనాలు, పర్యాయ పదాలు, ఖాళీలు, ప్రశ్నలకు జవాబులు, ఇవన్నీ కూడా చక్కగా చదవండి. గుడ్ హ్యాండ్ రైటింగ్తో నీట్గా రాసుకోండి.